हेलो फ्रेंड्स वेलकम टू एनएस फूड्स पातकाल नाटी ताटरूट नेला वीडियो मैं तेजकदा इला चलते ताटरूट चाल मेत स्पाजी वस्तानी ताटरूट अने मुझे कैनल फस्ट टाइम चूसते मरी नाड़ वीडियो कोसम चाने सब्सक्राइब चुस्को इप्ड तैयारी विधान चुदा मुझे दीन कोसम हाफ केजी रईस कड़गी आरबेकोवाली రైస్ మొత్తం ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దీని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా మనకి ఇడ్లీ రవ్వ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా వచ్చేది చూసుకోవాలి. చూశారు కదండి మనకి ఏ విధంగా వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు రెండు ఫ్రెష్గా ఉన్న తాటికాయలు తీసుకోవాలండి. ఈ తాటికాయ తీసుకున్న తర్వాత దీనిపై ఉన్న పెచ్చు మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా రెండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాటికాయల్ని ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెష్ చేయడం వల్ల మనకి టింక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రెష్ చేసిన తర్వాత ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాయని కూడా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత దీనిపైన పీచు మొత్తాన్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మొత్తం తీసుకొని ఒక బేసిన్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పీచు మొత్తం ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మనం తీసుకొని ఒక ప్యాన్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం రెండు తీసుకున్నాం కదండి కాయలు, దానికి హాఫ్ కేజీ రైస్ పౌడర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులోనే 1/2 కేజీ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం మరీ ఎక్కువ అవసరం లేదు, 1/2 కేజీ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇలా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనకు బెల్లం గడ్డలు కట్టకుండా బాగా నీట్గా వస్తుంది. ఇందులోనే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదండి, 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా సాల్ట్ యాడ్ చేసి దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీనికోసం ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది మనకి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీని ఒక అరగంట పాటు మనం రెస్ట్ ఇవ్వాలి. అరగంట తర్వాత చూసినట్లయితే మన తాటి గుజ్జు అనేది రవ్వకు పట్టి బాగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ప్యాన్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి మిశ్రమాన్ని ఇందులో అప్లై చేసుకోవాలి. దీన్ని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీని అడ్జస్ట్లో మళ్ళీ మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మనం మంచి కమ్మన్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి దీన్ని 45 to 60 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మనకి ఈవెన్గా బాగా కుక్ అవుతుంది. ఇలా 1 అవర్ తర్వాత తీసుకున్నట్లయితే మనకి బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఎడ్జెస్ మొత్తాన్ని మనం ఈవెన్గా మనం ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రెండవ వైపు కూడా తిప్పుకొని దీన్ని మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ తీసేయాలి. ఇలా 10 నిమిషాల తర్వాత కుక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా మనం చల్లనివ్వాలి. ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తినకూడదండి, వేడిగా ఉన్నప్పుడు తింటే మన చేదు అనేది ఉంటుంది. ఇలా బాగా చల్లని తర్వాత అయితే మనకు మంచి టేస్టీగా చాలా మెత్తగా ఉంటుంది తాటరొట్టె అనేది. చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా పాతకాలు నటి తాటరొట్టె అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి నేను వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. Thank you for watching this video.